चाला मंदी मंत्र उपदेश जपिस्तुन्नारु साधन चेस्तुन्नारु श्रद्धगा साधन चेस्तुन्नारु नाकु चाला विन्ना नेनु चाला संतोषं सो मनकु गुरु दोरकडं अनेदि चाला पेद्द ओक सौभाग्यं गुरु मंत्रं గురుగారు గురు మంత్రం ఆ జపం ధ్యానం చేసేకి కావాల్సిన సమయం ఆ సాధన చేసేకి మనకు ఆ యొక్క ఉత్సాహం ఎంత మనకు దేవుడు దయవల్ల గురుగారు దయవల్ల మనకు దొరుకుతుందంటే మనం అంత పెద్ద భాగ్యం మీరు సామాన్యంగా అనుకోవద్దు ఈ మంత్రం గురుద్వారా మీరు తీసుకున్న మంత్రం మీరు జపిస్తున్నారు చాలా చక్కగా సాధన చేస్తున్నారు ఒక జపం ధ్యానం చేసేదానికి మాత్రమే గురువారి దగ్గరికి వెళ్ళేకి అవ్వదు గురువారి మనము నానా రకాలుగా పొందాలి గురువారి మనము చాలా విధాలుగా మనము చాలా రకాలుగా మనము సాధన చేయాలి తలుచుకుంటాం ఐదు విధంగా చేయాలి నామ స్మరణ స్మరించడం అనేది నానా రకాలుగా నామస్మరణం రూపస్మరణం గుణస్మరణం వాణీ స్మరణం తర్వాత లీలాస్మరణం సో నామస్మరణం మీకు మంత్ర జపం మీకు గురువారి మంత్రాన్ని మనము ప్రేమతో మనము జపించాలి ఎంత జపించాలో ఎంత మనకు అవకాశం ఉందో అంత ప్రేమతో జపించాలి ఇది నామస్మరణం మళ్ళీ రూపస్మరణం గురువారి యొక్క దివ్య రూపాన్ని జ్యోతి స్వరూపంగా తెలుసుకుంటూ మీకు గురువుగారు చెప్పేటప్పుడు ఎలా మీరు ధ్యానం చేయాలి సో రూపస్మరణం ఆ రూపానికి మనం కాలండి కాల వరకు కాలండి కాల వరకు మనము స్టెప్ బై స్టెప్ ధ్యానం చేయాలి ప్రేమతో సో నామస్మరణం అంటే జపించడం నామం చెప్పడం రూపస్మరణం అంటే గురువారి యొక్క రూపాన్ని మనము ధ్యానం చేయడం ప్రేమతో అలా గుణస్మరణం గురువారిని గురించిన పాటలు ఖండన భవతి స్వామీజీ చెప్పారు స్వామీజీ రామకృష్ణ పరమశివచార్య దీని చరిత్ర రాసేకి నేను అంత పెద్దవాడిని కాదు అని చెప్పారు కానీ ఒక పాటలు రాసేసారు మనం దినమారాత్రి పాటల వల్ల ఖండన భవంతానని దాంట్లో ఏ విధంగా చెప్పాలో అది చెప్పేస్తారు సో రామకృష్ణ ఆరాధక పాట ఆ పాటను మనం దినము నాలుగు సార్లు పాడితే నాలుగైదు సార్లు జీవిత చరిత్ర చెప్పినట్టే ఖండన భవబంధన పాటని మనము దినము రెండు సార్లు మూడు సార్లు మనం పాడుకుంటే ఇక్కడ స్వామీజీ రాశారు ఆ దాంట్లో రామకృష్ణ పూర్తిగా ఆ పాటలో రామకృష్ణ తెలిపారు సో ఒకసారి చదివితే జీవిత చరిత్ర తెలియనట్టుగా సో మనం అది దినము రెండు సార్లు మూడు సార్లు చదువుకో సో జీవిత చరిత్ర మనము పక్క చదువుతున్నా పాటలో చాలా చక్కగా రాశారు స్వామి వివేకానంద సో అది సో అంత ఈ పాటలు గురునాథ్ గురించిన భజన పాటలు చాలా రకాల పాటలు స్వామిజీ రాశారు అభేదాన స్థానం రాశారు సో ఈ గుణగానం చేసుకో సో గుణస్మరణం చేసుకో సో నామస్మరణం రూపస్మరణం గుణస్మరణం మళ్ళా వాణి స్మరణ రామకృష్ణ పరమేశ్వర యొక్క కథాంతరము చరితాంతరము సందేశాలు చరితాంతం దినము చదవాలి చదివి ఆలోచించాలి మన జీవితంలో మనం అది పాటించి మనం ఏం చేయాలి ఎలా సాధన చేయాలి ఎలా మనము దాన్ని పాటించాలి క్రమంగా మనం దాన్ని ఆలోచించాలి.